హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్. ఈరోజైతే నేను ఒక మంచి హెల్తీ స్నాక్తో మేము ముందుకు వచ్చానండి. నేనైతే వారంలో కనీసం 2 times అయినా ఈ స్నాక్ చేస్తానండి. ఇది యాక్చువల్గా వచ్చేసి కృష్ణాష్టమి లాగా అనమాట. ఆ రోజు ఈవినింగ్ అయితే నేను ఈ స్నాక్ చేశాను. సో నేనైతే మార్నింగ్ ఎలా పూజ చేసుకున్నాము మీకైతే కొంచెం చూపిస్తానండి. ఇలాగైతే కృష్ణాష్టమి సింపుల్గా చేసేసుకున్నాము. అలాగే యాజ్ యూజువల్గా ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్ ప్రిపేర్ చేస్తాను కదా, సో స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసేసానండి. ముందుకైతే ఒక బౌల్ తీసుకొని అందులో రాజ్మా, పెసలు, అలాగే శనగలు, బఠానీలు, వేరుశనగపప్పు అన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి. దీన్నైతే మొత్తం మనం ఒక 6 నుంచి 7 గంటల సేపు నాననిద్దాము. అయితే ఈ స్నాక్ ప్రిపేర్ చేయాలనుకుంటే మాత్రం నేను మార్నింగే నానబెట్టేస్తాను. మిగతావి అయితే తొందరగా నానతాయి, కానీ రాజ్మా అయితే కొద్దిగా టైం తీసుకుంటుంది. సో నేను అందుకని మార్నింగే నానబెట్టేసాను. చూడండి ఎంత బాగా నానిపోయాయో కదా. ఇప్పుడు వీటిని అంతా క్లీన్ చేసేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాం. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి. ఆ ఇడ్లీ పాత్రలోనే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ గింజలన్నిటిని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. మనకి ఇడ్లీ పాత్ర అయితే కొంచెం ఈజీగా ఉంటుంది, సో నేను అందుకైతే ఇలా చేస్తాను. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దానిపైన నార్మల్గా ఇడ్లీకి ఉంటుంది కదా మూత, ఆ మూత అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసేసి ఒక స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. నేనైతే కొద్దిగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక స్వీట్ కార్న్ అయితే సరిపోతుంది. సో ఇలాగా స్వీట్ కార్న్ అంతా పైన అంతా రిమూవ్ చేసేసి ఇలాగా అంటే మనకి పాత్రలో పట్టే విధంగా పీసెస్ యాడ్ చేసుకొని చూడండి ఇలా అన్నమాట. దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక మోస్ట్లీ ఒక 5 to 10 minutes పడుతుందండి కుక్ చేసుకోవడానికి. సో ఇప్పుడైతే మనం స్టవ్ మీద పెట్టేద్దాం. చూడండి ఒక 8 minutesకే బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి మనం కుక్ చేసుకున్న గింజలన్నిటినీ తీసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకుందాం. అలాగే స్వీట్ కార్న్ కూడా మనం ఇలాగ ఒలుచుకొని ఆ గింజల్లోనే యాడ్ చేసుకుందామండి. చూడండి ఇలా అన్నమాట. ఇప్పుడు మనం ఒక క్యారెట్ అంటే హాఫ్ అయితే సరిపోతుందండి, నేను కొద్దిగా తీసుకున్నాను కాబట్టి, టొమాటో, కొత్తిమీర వీటిలన్నిటిని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకుందాం. క్యారెట్ అయితే తురిమితే బాగుంటుందండి, సో నేను ఇంతకైతే తురుముకున్నాను. అలాగే ఇందులో కొద్దిగా పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అంటే మనకి సరిపడా అంటే మీకు ఎంత కావాలనుకుంటే అంత మరమరాలు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 2 చిన్న కప్పులతో బొరుగులు అయితే తీసుకున్నానండి. చూడండి ఇప్పుడు వీటిలన్నిటిని ఒకసారి కలుపుకుందాం. చూడండి చూసేదానికి ఎంతో టెంప్టింగ్గా ఉంది కదా. అలాగే ఈ రెసిపీ వచ్చేసేసి హెల్తీ కూడా అండి. అయితే ఈ రెసిపీ ఇడ్లీ పాత్రలో చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి. ఎందుకంటే మనము సపరేట్గా కార్న్ కానీ లేదంటే వీటిని గింజలను కానీ ఉడకబెట్టే పని ఉండదు కదా, సో ఒకేసారి అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని అంతా మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. డైలీ ఒక స్వీట్ కార్న్ తింటే చాలా మంచిదండి హెల్త్కి, సో మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్.